అందరికీ ఆత్మీయుడైన మనిషి, అందరూ ఇష్టపడే మనిషి. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం ఉన్నా దగ్గరికి తీసుకునే మనిషి. మా కృష్ణ గారు లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను మొట్టమొదటి ట్రయల్ పెట్టింది ఆయన సినిమాతోనే. నేను రాసిన మొదటి మాట ఆయన నోటమాటే వచ్చింది. అలాంటి మనిషి వేళ లేకపోవటం అన్నది నాకు పర్సనల్గా చాలా బాధాకరంగా అనిపిస్తోంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను. నమస్తే. సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సమావ శక్తి. సినీ ఇండస్ట్రీకి రామారావు నాగేశ్వరరావుగా వారిద్దరు రెండు కన్నులు అయితే, సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ శివుడికి కనిపించని మూడో కన్నే సూపర్ స్టార్ కృష్ణ గారు. వారు సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలు అంతో ఇంతో కాదు, ఎంతో నటీ నటులకు, నిర్మాత దర్శకులకు అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి తాను. తాను ఒక్క సంవత్సరంలో 18 సినిమాలు చేసినటువంటి వ్యక్తి, మొత్తం 350 వర్క్ చేసుకుంటే చేసినటువంటి వ్యక్తి, దేనికైనా భయపడని ఒక సాహస వీరుడు. ఆయన ఈరోజు మనం సినీ ఇండస్ట్రీకి మల్టీస్టార్ అని కానీ, ఎక్కువ మంది నటిమణులతోని కానీ, అతను చేసిన సేవలు ఎన్నడూ మర్చిపోలేని. ఆయన తీసిన ఒక మోసాలకు మోసగాడు సినిమా 63 దేశాల్లో రిలీజ్ కావడం జరిగింది. అతను తీసిన ఒక అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఇప్పటి వరకు ఏ నటుడు కూడా బ్రేక్ చేయలేకపోతురు. అంటే ఆయన చేసిన ఈరోజు సినీ ఇండస్ట్రీకి తను తీసుకొచ్చిన కలర్ కానివ్వండి, 70mm కానివ్వండి, మిగతా ఏ సినిమా స్కోప్ కానివ్వండి, ప్రతి ఒక్కదానికి కూడా ఆయన కృషి చేసి ఒక సినిమాకు ఒక కళను తెచ్చిపెట్టిన ఒక మహావ్యక్తి. ఈరోజు ఆయన మరణ వార్త వినగానే ఎంతో దిగ్బాంధికి లోనయ్యాను నేను. ఈరోజు మార్నింగ్ నేను వీర అభిమానులు, మేము అన్నోజి కూడా పోచారం మున్సిపాలిటీ మేడ్చల్ జిల్లా వాళ్ళము అందరం ఈరోజు ఎంతో బాధపడి ఈరోజు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఓం శాంతి. నా పేరు బెక్కం వేణుగోపాల్ అండి, నిర్మాత. అంటే ఆయన గురించి నా లైఫ్లో నాకు ఊహ తెలిసిన దగ్గరికి వెళ్ళి ఆయన నా హీరో. ఆయన సినిమాలు చూస్తూ ఆయన సినిమాలు మాత్రమే చూసేవాడిని. మా అమ్మ ఎప్పుడూ చెప్తుండే కృష్ణ గారి సినిమా వచ్చిందే తీసుకెళ్ళలేదు, చిన్నప్పుడు తీసుకెళ్ళామనేది అని ఎక్కువ అల్లరి చేసేవని చెప్పేది. నా 8th క్లాస్లో ఉన్నప్పుడు పద్మాల స్టూడియోకి మా మేనత్త వాళ్ళందరూ అక్కడ పనులు చేసుకుంటుండేవాళ్ళు. ఆమె ఊరు వచ్చినప్పుడు కృష్ణ గారి షూటింగ్ అంటే నేను 8th క్లాస్ అప్పుడు హాలిడేస్లో రావడం జరిగింది సింహాసనం షూటింగ్ అప్పుడు. ఆ షూటింగ్ ఇంకా ప్రతి సంవత్సరం హాలిడేస్లో వచ్చి షూటింగ్లు చూసుకుంటూ పద్మాల స్టూడియోలోనే ఉంటూ అలా పెరిగినవన్నీ ఆయన ఇన్స్పిరేషన్ తోటే. 90s చదువులు అయిపోయిన తర్వాత వచ్చి ఫిలిం నగర్లో సెటిల్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి సినిమానే అంటే నాకు నేను సినిమాలో ఉన్నాను, నిర్మాతను అయ్యాను, ప్రొడక్షన్ మేనేజర్ అయ్యాను, నిర్మాతను అయ్యాను, నేను సినిమాలు తీస్తున్నాను అని అంటే నాకు ఇన్స్పిరేషన్, నాకు నా హీరో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయనతోటి నేను నిర్మాతను అయిన తర్వాత నా 2nd సినిమాలో ఆయన ఒక స్పెషల్ రోల్ పోషించారు. అది ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు నా లైఫ్లో నేను సాధించిన గ్రేట్ అచీవ్మెంట్ లాగా ఓ మెమరీ లాగా ఉంటుంది. ఎన్నో లైఫ్లో నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఆయనతోటి. ఆయన చూస్తూ నా లైఫ్లో సగ భాగం అయ్యాడు. ఈరోజు కృష్ణ గారు చనిపోయారు, లేరు అంటే నమ్మలేని పరిస్థితి. కాబట్టి ఆయన్ని ఎప్పుడు నా హీరోనే, ఇప్పుడు ఉన్నంతవరకు ఆ హీరో ఉంటాడు. సూపర్ స్టార్ కృష్ణ గారు అందరి హృదయాలలో దోచుకుని అందరి హృదయాలని గెలుచుకున్నాడు. అలాగే ఆయన మానవతామూర్తిగా మంచి మనిషిగా ఆయన గురించి ఎన్నో కథలుగా ఎంతోమంది నిర్మాతలు, ఎంతోమంది డైరెక్టర్లు చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఆయన మా హీరోయిజం ఇలాంటిది ఎంటర్టైన్మెంటే కాకుండా మాకు ఎంతో ఒక మంచి వ్యక్తిగా ఎలా ఉండాలన్నది ఎంతోమందికి స్ఫూర్తి నేర్పించారు. ఆయన అభిమాని అయినందుకు, ఆయనతో ఆయన జర్నీ, నా లైఫ్ అంతా ఆయనతో జర్నీ, ఆయన ఊహల్లో జర్నీ చేసుకున్నందుకు చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఆయన అభిమానిగా. కృష్ణ గారు అందరు మనసులో ఎప్పుడు చిరకాలం ఉండాలి ఉంటారని ఒక
కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బిక్కన్ గారు. ఇకపోతే ఇది చాలా బాధాకరమైన విషయం అండి. బాబాయిన వయసు కూడా ఇంకా ఓన్లీ 79 ఏనంట. ఇకపోతే నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆయన సినిమాలు చూస్తుంటే, నా పేరు బస్రెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం నేను వాణిజ్య మండలికి ప్రెసిడెంట్ను. సో మేము కూడా ఏమేమి చేయాలి, మా వాణిజ్య మండలి నుంచి కూడా ఆలోచన చేస్తున్నాము. సో ఈరోజు ఫ్యామిలీతో ఇన్ఫర్మేషన్ తీసుకొని మేమేమి కూడా ఏం చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.